దోచుకున్న వారికి దోచుకున్నంత చందంగా మారింది జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం. కూలీల వలసలు ఆపి వారి కడుపు నింపాల్సిన పథకం పెద్దలకు అధికారులకు బోజ్యంగా మారింది. నెల్లూరు జిల్లా ఉదయగిరిలో భారీ మొత్తంలో అవినీతి జరిగిందని ఉదయగిరి మండల అధ్యక్షుడు చేచర్ల సుబ్బారెడ్డి ఆరోపించారు. ఉదయగిరిలో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం సిబ్బంది నాయకులు జోబులు నింపుకున్నారు. మినామీ మాస్టర్లతో పనులను చేయించకుండానే చేసినట్టుగా దస్త్రాన్ని నింపి సిబ్బంది కోట్ల రూపాయలు దోచుకున్నారు. టెక్నికల్ మే కాంట్రాక్ట్ నాకు తెలుసు, ఎంబుక్ ఏంది మెజర్మెంట్ ఏంది క్వాలిటీ క్వాంటిటీ ఇంతవరకు పూర్తిగా ఇక్కడ ఈ మన ఈ ఆఫీస్లో టీడీపీ వాళ్ళు దుర్మార్గంగా అధికారులు కూడా భయపించి బెదిరించి వాళ్లే కంప్యూటర్ ముందు కూర్చొని నేను చాలా మాటలు కూడా ఎంపీఓ చెప్పాను, ఏపీఓ చెప్పాను, అందరూ చెప్పి లాస్ట్ గతంలో ఇంతకుముందు ఏపీఓ వెంకటేశ్వరం కూడా సస్పెండ్ చేయించడం జరిగింది, పంపించాం. అయినా కూడా ఇక్కడేమి తీరు మారలేదు. ఈ మధ్య వెంకటేశ్వర మన ఏపీ గారు చెప్పాను, దానికి ఆయన కూడా వచ్చినా కూడా కొంచెం సరి చేయడానికి ప్రయత్నిస్తున్నాం, కానీ ఇది సరికాదు. దీని గురించి కొంతమందిని సస్పెండ్ చేయాలి, కొంతమంది పిల్లల స్టేషన్ పూర్తిగా వాళ్ళు తిని లక్షలు సంపాదిస్తున్నారు పిల్లల స్టేషన్ కానీ వాళ్ళు కానీ వాళ్ళు పూర్తిగా మార్చేయాలి. మార్చేస్తేనే కొద్దిగా న్యాయం జరుగుతుంది. పూర్తిగా మార్చిన తర్వాత కూడా పాత వాళ్ళ మీద చర్యలు తీసుకొని వాళ్ళ మీద రికవరీ చేయడానికి కూడా మేము ప్రయత్నిస్తాం. పూర్తి స్థాయి ఉపాధి హామీలో జరిగిన అవినీతి మొత్తాన్ని ఒక ఏపీఓ కానీ ఏపీడీ స్థాయిలో కానీ వీళ్ళు లంచాలకు బాగా అలవాటు పడి దాదాపు ఫీల్డ్ అసిస్టెంట్లకే కొన్ని కోట్ల రూపాయలు ఇచ్చేశారని చెప్పి చేజల్ సుబ్బారెడ్డి చెప్పుకొని వచ్చారు. ఎంపీపీ చేజల్ సుబ్బారెడ్డి గారు, కెమెరామెన్ ప్రణీత్తో జనార్దన్ 123 నెల్లూరు.